మోముపై చెరగని చిరునవ్వు, అడిగిన వారికి లేదనకుండా సాయం చేసే ఔదార్యం, ప్రజల కోసమే జీవితం. ఈ లక్షణాల కలబోతే డాక్టర్ పిఎల్వి ప్రసాద్. తాడేపల్లి గూడెంలో తిరుగులేని ప్రజాభిమానాన్ని సంపాదించుకుని హిమశిఖరమంత వ్యక్తిత్వంతో కలకాలం చెరగని ముద్ర వేసిన మహా గొప్ప వ్యక్తి డాక్టర్ పిఎల్వి ప్రసాద్. ఆయనే పశుమతి లక్ష్మీ వరప్రసాద్. ఆత్మీయంగా జనం పిలుచుకునే మరో పేరే దేవుడు డాక్టర్. డాక్టర్లు ఎందరో ఉన్నారు, కానీ డాక్టర్ ప్రసాద్ అంత ప్రజాదరణ పొందిన డాక్టర్ మరొకరు లేరు. ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఎంతోమందికి చేయూతనిస్తూ అందరికీ ఆదర్శప్రాయుడయ్యాడు. తాడేపల్లి గూడెంలో 1994లో ఆర్థోపెడిక్ ఆసుపత్రిని ఏర్పాటు చేసి తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వేలాది మంది అభిమానులను సొంతం చేసుకున్న ప్రజావైద్యుడు పశుమతి లక్ష్మీ వరప్రసాద్ గత సంవత్సర కాలంగా బోన్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ చెన్నై సమీపంలో రాయవెల్లూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. పశ్చిమ గోదావరి జిల్లా నలుమూలల నుండి ఆయన అభిమానులు బంధువులు పార్థివ దేహాన్ని చూసేందుకు రావడంతో జిల్లా పరిషత్ ప్రాంగణం కిక్కిరిసింది. ఆయన మృతితో గూడెం కన్నీటి పర్యంతమైంది. వైద్యో నారాయణ హరి అన్న పదంకు అక్షర రూపం పిఎల్వి ప్రసాద్ కావడంతో ఆయన భౌతిక గాయాన్ని సందర్శించేందుకు ప్రజలు పోటెత్తారు. కుల మతాలకు అతీతంగా ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ అభిమానులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ప్రమాద స్టాండ్ ఆటోయిన్ తరఫున ఏర్పరిచిన ఆటోయిన్ స్వాగతం తరఫున కార్పొరేషన్ జరిగే అందరికీ మా సభ్యులందరికీ దాడకర్ తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాం. ఈరోజు 800 ఆటోలతో ర్యాలీ జరిపాం. అలాగే ఏ యాక్సిడెంట్ అయినా ఈ రోజుకి ఇప్పుడు కూడా డబ్బుల గురించి ఆలోచించే పరిస్థితి లేదు. ఆటో యాక్సిడెంట్ అయితే ఆయన దగ్గరికి వెళ్ళడం, మేము
వైద్యులు చేయించుకోవడం తప్ప ఏనాడో రూపాయి ఇచ్చిన పరిస్థితి లేదు. ప్రతి విషయంలోనూ ఆయన సేవా దృక్పథంతో అనేక కార్యక్రమాలు నిర్వహించిన సందర్భం ఉంది. పేద ప్రజల తరపున నిలబడిన వ్యక్తి డాక్టర్ పిఎల్వి ప్రసాద్ గారిని మీ అందరికీ మనం చేస్తున్నాం. పదిహేను రోజులు మా అబ్బాయి కలిగిపోతే హాస్పిటల్లో ఉన్నాడు. ఇలా పదిహేను రోజులు హాస్పిటల్లో ఉంటే 56,000 హెక్టర్ల బిల్లు, అలాంటిది మా అబ్బాయికి 3,000 రూపాయల బిల్లు పంపించారు. తర్వాత మా చిన్న అబ్బాయికి 5,000 రూపాయలు ఇచ్చేసిన మా బంధువులు ఎవరు ఇవ్వలేదు, ఆయన తెప్పించి చేయించారు. అటువంటి మానవాడు ఇవాళ మన బంధువు లేడని చాలా బాధగా ఉన్నాడు. జవాన్ ఒక గుండె ఆగింది, వేల గుండెలు పగిలేలా చేసింది. మీరు మాకు ఇంకా భౌతికంగా కనిపించరు అనే మాట చాలా బాధాకరంగా ఉంది సార్. మిమ్మల్ని మళ్ళీ చూడాలనుంది. అందరితో మంచిగా ఉండాలి, అందరికీ మంచే చేయాలని మీరు మాకు నేర్పించారు. మీ అడుగు జాడల్లో నడుస్తాం. మళ్ళీ ఒక్కసారి కనిపించండి సార్, ప్లీజ్. మనసు బరువుగా ఉంది సార్. కంటి నుండి వచ్చే నీరు ఆగిన మనసును మాత్రం ఆపలేకపోతున్నాం. దీనికి మార్గం కూడా మీరే చెప్పండి సార్. మమ్మల్ని వదిలి మీరు సంతోషంగా ఉండలేరు అని మాకు తెలుసు. దేవుడికి తెలియదు కదా సార్.